పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరంలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని హాట్ కామెంట్స్ చేశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పలు పత్రికల్లో వస్తున్న కథనాలపై ఎరపతినేని మండిపడ్డారు. గురజాల సభలో చంద్రబాబు ఎరపతినేనికి సీటు అను ప్రకటించారని తప్పుడు రాతలు మానుకోవాలన్నారు. 4 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గంలో 11 మంది మృతి చెందిన ఎవరికైనా ఆర్థిక సాయం చేశారా అని నిలదీశారు. గురజాల సభలో చలపుందేని గారికి సీట్ అనౌన్స్ చేశారు. ఇంకా కొంత ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అరే నువ్వు కూడా గుర్తుపెట్టుకో, గజరాజు నడిచిన దానిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తాయి, గుర్తుపెట్టుకో. కానీ నువ్వు చూడాల్సింది, రాజుని తప్పితే కుక్కను కాదురా ఎలా. ఎవరికైతే సీట్లు వస్తాయని చెబుతున్నావు, నీతో సహా నేను వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఈ 4 ఏళ్లలో గురజాల నియోజకవర్గంలో 11 మంది చనిపోయారు. నువ్వేసే పేర్లు ఎక్కడికన్నా ఏ కార్యకర్త గారు చనిపోయిన కార్యకర్తకి వెళ్ళి ఆర్థిక సాయం చేశారా? మనం దేని చెప్పారా? 8 మంది పిల్లలు చనిపోతే వాళ్ళని ఆదుకున్నారా? కాళ్ళు అడ్డంగా నరికారు. కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ కుక్కలు ఎక్కడికన్నా పోయి మాట్లాడారా? అందుకే నేను మిమ్మల్ని అడిగేది. చంద్రబాబు గారు పుట్టినరోజు ఆ రోజు ఇక్కడ మీ గ్రామంలోని మీటింగ్ పెడితే